సాటి మహిళకి శాసనసభలో అవమానం జరిగితే వికటాటహాసం చేసినటువంటి బుద్ధి లేనటువంటి రోజా ఇవాళ తనని గెలిపించినటువంటి నగర నియోజకవర్గ ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే గాలి వదిలేసి హైదరాబాద్ లో జబర్దస్తు చూసుకుంటున్నటువంటి ఆవిడ బతుకు ఆవిడ భాగవతం వివరించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే రోజా గారు గతంలో రాజశేఖర రెడ్డి గారిని పంచలుడు కొడతానటువంటి ఈవిడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా మాట్లాడుతుంది, లోకేష్ గారిని అవమానిస్తుంది. గతంలో ఏ జగన్మోహన్ రెడ్డి అయితే అవినీతి పరుడు దుర్మార్గుడు అని చెప్పి మాట్లాడిందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచం చేరి ఇదే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేటువంటి ఈవిడ ఇవాళ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందని నేను అడుగుతున్నా. ఇవాళ మీ చిత్తూరు జిల్లాలో ప్రజలందరూ కూడా వరదలతో అతలాకుతలం అయిపోయి వాళ్ళకి తినడానికి తిండి లేక వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే, వాళ్ళ ఇల్లు కూలిపోతే, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటే, పంటలు నాశనం అయిపోతే, ఇవాళ ఇవన్నీ గాలి వదిలేసినటువంటి నువ్వు నీ ప్రభుత్వాన్ని ఏమన్నా ప్రశ్నించావా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ శవానికి ఒక రేటు కడతారని చెప్పి గతంలో మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తనకి ఇష్టం వచ్చిన చోటేమో శవానికి 1 కోటి రూపాయలు రేటు కడతాడు, ఇవాళ వరదల వల్ల చనిపోయినటువంటి ప్రజలకు మాత్రం చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తాడంట, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇవాళ వరదలతో అతలాకుతలం అవుతా ఉంటే కనీసం అరే ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి గారు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, అదేవిధంగా జన సైనికులు అందిస్తూ ఉన్నారు. ఎక్కడైనా కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కనిపిస్తూ ఉన్నారా? ఎక్కడైనా వైసీపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నదా అని చెప్పి మేము అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈ రోజా గారు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నారా అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. మంత్రులు ఇవాళ తీరుబడిగా మొక్కుబడిగా అక్కడికి పోయి మేమేదో చేస్తాం పీకుతాం పొడుస్తాం అంటే మీరేం పీకారు అని నేను అడుగుతా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీల్ని గాలికి వదిలేసినటువంటి మీరు 2.5 సంవత్సరాలుగా రోడ్ల దగ్గర నుంచి చెరువుల మరమ్మతుల దగ్గర నుంచి అన్నింటినీ గాలికి వదిలేసి ఇవాళ ఇంతటి వరదకి కారణమైనటువంటి మీరు అంటే వర్షాలు వస్తాయని ముందే తెలుసు, వాతావరణ శాఖ చెప్పింది. మరటప్పుడు చెరువుల మరమ్మతులు కానీ కలవర్టుల మరమ్మతులు కానీ ఇవన్నీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తీరా అన్ని చెరువులు తెగిపోయి ఊళ్ళలోకి నీళ్ళు వచ్చి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే దేవుడి వల్ల ఏదో జరిగింది అని దేవుడి మీద భారం వేసామని చెప్తారా? సిగ్గుండక్కర్లేదా అని నేను అడుగుతా ఉన్నా. అమ్మా రోజా నీకు ఒక్కటే చెప్తానా, నువ్వు ఒక మహిళవి, నీ పుట్టుకు గురించి కానీ, నీ పిల్లలు నీకు ఒక ఆడగూతురుంది ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ పుట్టుకు గురించి కానీ, శెల్వమణి గారి గురించి కానీ, మీ సంబంధాల గురించి కానీ, బాంధవ్యాల గురించి కానీ ఏ రోజన్నా ఏ ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ మాట్లాడాడా? మాట్లాడలేదు. మేము మాట్లాడమని చెప్పి మేము గర్వంగా చెప్పగలం, ఎందుకంటే మీ కుటుంబాల గురించి, మీ వ్యక్తిగత జీవితాల గురించి, మీ చీకటి వ్యవహారాల గురించి మేము ఏ రోజు మాట్లాడము. కేవలం రాజకీయంగా గతంలో ఎక్కడుండి అక్కడోళ్ళని తిట్టావు, ఇవాళ అక్కడికి వెళ్ళి ఎక్కడోళ్ళని తిడుతున్నావు, నిన్ను తిట్టడానికి వాడుకుంటున్నారు తప్పితే ఇది బహిరంగ సభలోనే మారెడ్డి వెంకటేశ్వర్లు గారు నీ దగ్గరకు వచ్చి జగన్ తిట్టమన్నాడు చంద్రబాబుని బాగా తిట్టు అని చెబితే నిన్ను ఏ పార్టీ ఎందుకు వాడుకుంటుంది అనేది వల్ల నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మద్యం మీద బాటిల్ పగలగొట్టి హంగామా చేసినటువంటి నువ్వు ఇవాళ పేదవాళ్ళను దోచుకునే విధంగా ఆ మద్యం రేట్లు 4 రెట్లు పెంచి ఇవాళ పేదవాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా నాశనం చేసేటువంటి ప్రయత్నం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే ప్రశ్నించలేనటువంటి నువ్వు శాసనసభ్యురాలుగా ఉండాలి. అసలు శాసనసభ్యులుగా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకునేది మీ నియోజకవర్గ ప్రజలు, మీ పార్టీ నాయకుడికి భజన చేయమని కాదు, వాళ్ళ సమస్యల్ని శాసనసభలో ప్రస్తావించమని, వాళ్ళ ఇబ్బందులకి పరిష్కారాలు కనుగొనమని, అక్కడ చర్చించమని. ఇవి గాలి వదిలేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఒకసారి ప్రజలు ఆలోచించండి. మనం ఎందుకంటే శాసనసభలను సభ్యులు ఎన్నుకుంటాం, మంత్రులు మనకు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, మన సమస్యల పరిష్కారానికి. కానీ ఇవాళ మన శాసనసభలో సమస్యల పరిష్కారం గురించి చర్చ జరుగుతుందా? ప్రజా సమస్యల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? ప్రజలకు ఇబ్బందుల గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రజల జీవితాన్ని, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి వాళ్ళు ఏమైనా చట్టాలు చేస్తుంటే ఆ చట్టాల గురించి ఏమైనా చర్చ చేస్తూ ఉన్నారా? బూతులు మాట్లాడడానికి, ప్రతిపక్షాన్ని తిట్టడానికి గతంలో మీరు అది చేశారు, గతంలో వాళ్ళు అది చేశారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఇప్పుడు ఏదో బొచ్చు పీకుతారని చెప్పి ఒక్క ఛాన్స్ అంటే ప్రజలు నమ్మి మీకు ఇస్తే మీరు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు ఆ ప్రజలకు సేవ చేయండి. మీరు గతంలో అరే నాయన గతంలో వాళ్ళు ఏదో చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర పొరపాట్లు జరిగినాయి కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, లేదంటే ప్రజలు వాళ్ళు చేసింది చెప్పుకోలేకపోయారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు. ఇవాళ మీరు ఆ పొరపాట్లు చేయకూడదు కదా. నువ్వు ఇవాళ ఇది చేయని చెప్తే నువ్వు అది చేసావు, నువ్వు అది పీకావు, నీ గురించి చెప్పాలని 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, ఇంకా సిగ్గు లేకుండా గత ప్రభుత్వం గురించి మాట్లాడమంటే మీరు తప్పించుకునేటువంటి దారులు ఎదుగుతున్నట్టు తప్పితే ఇవాళ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 2 గాలికి వదిలేసినటువంటి మీరు. ఇవాళ 1000 కోట్ల అప్పులు చేసి నువ్వేమన్నా రాష్ట్రంలో మూలధనం ఏం చేస్తా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. దానివల్ల కొత్త అప్పులు వచ్చేటువంటి పరిస్థితి లేదు, అదంతా అది వేరే విషయం. 1వ తేదీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేవు, ఇవాళ ఇన్ని చెరువులు
గంటలు పడ్డాయి, ఇవాళ రోడ్లన్నీ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, ప్రజలు మూగజీవాలు చనిపోయినటువంటి పరిస్థితి, ప్రజలు ఎంతమంది చనిపోయారో లెక్క జమ లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నీ పరిస్థితిని చక్కదిద్దడానికి ఏమైనా చేస్తావున్నా? గతంలో నువ్వేదైతే హెలికాప్టర్లో చెక్కలు ఉంటే చంద్రబాబు నాయుడు అంటే, ఆ చంద్రబాబు నాయుడు గారి గతంలో ఎక్కడ తిత్తిలి తుఫాను కానీ లేదంటే హుదుహుదు కానీ లేదంటే ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా కూడా ఆయనే స్వయంగా వెళ్ళి ఆ బాధితులను పరామర్శించి అక్కడ పరిస్థితులు ఆయన చూసేవాడు. కానీ ఇవాళ నువ్వు హెలికాప్టర్లో నువ్వు ఏరియల్ వ్యూ చూసుకొని పోయి వెళ్ళిపోయి ప్రజల ఇబ్బంది నువ్వు ఎక్కడ గమనించిన వాడివని నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక కోత, అధికార పక్షంలో ఉంటే ఇంకో కోత. ఇవాళ ప్రజల్ని గాలి వదిలేసి నువ్వు నీ కులప సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క పెళ్లిళ్ళ కోసం నువ్వు వెళ్ళి ఏకైకలు పక్కపక్కలు సిగ్గుండక్కర్లా. నీ రాష్ట్రంలో కొన్ని కోట్ల, దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు ఈ 3 జిల్లాల్లో, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఈ ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉంటే, వాళ్ళు ఆత్మనాదాలు చేస్తూ ఉంటే నువ్వు పెళ్లిళ్ళకి వెళ్ళి ఏకైకలు పక్కపక్కలు చేస్తూ, గతంలో మీ అమ్మగారు చెప్పారు నువ్వేదో చికెన్ మానేసేవు 1996లో అని, బట్ అదే చికెన్ తింటుంటావు. సరే, ఆ సుళ్ళంతా మాకు అవసరంలే. కానీ ఈ రోజా గారిని ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే సాటి మహిళగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది? శాసనసభ్యురాలుగా ఆ యొక్క ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పనిచేయను.